స్లమ్డాగ్ హస్బెండ్ ఎలా ఉంది మూవీ? స్లమ్డాగ్ హస్బెండ్ ఇప్పుడు చూసినా వేరే లెవెల్ మూవీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదో లవ్ స్టోరీస్ కానీ ఎమోషనల్ కానీ ఏదో ఒకటి సినిమా తీసేద్దాం అన్నట్టు కాకుండా మంచి కంటెంట్తో వచ్చిన సినిమాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అవన్నీ కొంచెం ల్యాగ్ ఉన్నాయి కాబట్టి నేను ప్రిఫర్ చేసే సినిమా ఏదైనా ఉందంటే స్లమ్డాగ్ హస్బెండ్. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. లవ్ 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 లైక్ లవ్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఆ కుక్కతోటి ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్కి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు, సో మనుషులకన్నా కుక్కలకు ఎక్కువ విశ్వాసం ఉంటుందని. సో నేను కూడా అనుకుంటున్నాకి కుక్కలనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను కూడా కుక్కని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సో అది నాకు ఆ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో ఫ్యామిలీతోటి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే స్లమ్డాగ్ హస్బెండ్. సో ప్రతి ఒక్కరు వచ్చి చేయండి. అండ్ టాలీవుడ్లో ది నెక్స్ట్ వచ్చే హీరోయిన్స్లో ఇది ఈమె కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటివ్ హీరోయిన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేసింది. మాస్గా స్లాంగ్ కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో రండి, ఈ సినిమా ఆదరించండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒక ప్రేమించింది ఒక ప్రియురాలు దెబ్బ తింటే ఎలాగా తన కుక్కతో ఎలా సాహసం చేశాడు అనేసి చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో మేము రివ్యూలు ఇస్తూ ఉంటాం ఏ సినిమాలు చూసిన సాంగ్స్ అసలు పెద్ద పెద్ద సినిమాలు 50 కోట్లు 100 కోట్లు బడ్జెట్ సినిమాలు పాటలు బాగుంటాయి. అలాంటి సినిమా పాటలు కూడా చాలా బాగుందండి. చాలా అంతా కూడా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారండి. ఇలాంటి సబ్జెక్టులు రావాలనుకుంటున్నాం. అలాగే నిర్మాత గారికి అప్పరెడ్డి గారికి గట్రా మంచి డబ్బులు వస్తాయండి. డైరెక్టర్ శ్రీధర్ గారు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి. ఎందుకంటే అప్పట్లో ఈవి సత్యనారాయణ గారు గట్రా కితకితల సినిమా కూడా చీవి తీసేవాడు. ఆ కోవలో ఇది నేను బాగుంది, చాలా బాగుంది, మంచి సినిమా తీశారండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేద్దాం. అంత మా ఫ్యామిలీ పరంగా చూడాలి సినిమా అండి. సూపర్ సినిమా. హస్బెండ్ ఎలా ఉంది మూవీ? స్లమ్డాగ్ హస్బెండ్ చాలా చాలా మంచి సినిమా అండి. నిజంగా అసలు ఒక కుక్క గురించి కాన్సెప్ట్ అంటే ఏదో సినిమాను ఆడించేయాలనో లేకపోతే ఏదో ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాం. కానీ సినిమా మొత్తం ఒక డాగ్తో సినిమా చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి కథ, మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ మనం యాదమరాజు అయితే మాత్రం విలన్ క్యారెక్టర్లు చింపేశాడు. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాకి వచ్చిన వాళ్ళు అయితే మాకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యన వచ్చినవి కూడా లేడీస్ కోసం వస్తున్నాయి. లేడీస్ ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఎలా మోసం చేస్తున్నారు ఏంటి అనేది. ఏంటి స్లమ్డాగ్ అమ్మా స్లమ్డాగ్ చూసావా? చూడు, ఇంక ఎప్పుడు చూస్తావు? ఇంక చూడనే చూడవు. ఈ అమ్మాయి కానీ చాలా బాగుందన్న, నిజంగా చెప్తున్నా. అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రేమించిన దానికన్నా కుక్కని పెళ్లి చేసుకుని ప్రేమిస్తే చాలన్న, చాలా బాగుంటుంది. లైఫ్ అనేది ఎనర్జీ ఉంటుంది. మన కుక్కని నిన్ను చేసుకుని కుక్కని ఖచ్చితంగా చేసుకుంటా. సీరియస్గా చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. కామెడీ ఉంది, అది కూడా ఉంది. ఏంటి రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. వామ్మో బ్రహ్మాజ్ గారు లాయర్గా ఏమన్నా వాయించండి, మామూలుగా వాయించలే అట్లా వాయించుడు. కేసు వాయించాలంటే బ్రహ్మాజ్ గారు లాయర్గా మామూలుగా చేయలేదు, సూపర్ చేశారు. అలాగే ఏంది సప్తగిరి గారు తెలుసా? సప్తగిరి గారు కామెడియన్. మళ్ళీ అది కూడా తెలియదు ఈ అమ్మాయికి. మళ్ళీ అది ఓలా అని అడుగుతుంది. మొన్న ప్రకాష్ రాజు అంటే ఓలా అని అడిగింది. కుక్కతోటి అది సినిమాలో హీరో చాలా సూపర్ అన్న, చాలా బాగా యాక్ట్ చేసి ఒక బ్రహ్మాజ్ గారు కొడుకని కానీ చాలా బాగా చేశాడు. కుక్క సీన్ అయితే సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లేచి రచ్చ రచ్చ చేసారు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత భయ అమ్మాయిలొద్దు కుక్కలేమొద్దు, కుక్కనే పెళ్లి చేసుకుంటా నేను. అవసరం అనుకుంటే కుక్కతోనే శోభనం చేస్తా. మరి లేకపోతే ఏంది భయ, అమ్మాయిలతో నమ్ముకుంటే మొత్తం గంగలో కలిపిస్తున్నారు. ఏం చేయాలి మరి? అందుగురించి ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయిలు వద్దు కుక్కలేమొద్దు. ఐ లవ్ యూ డాగ్. చాలా బాగుందండి సినిమా, మంచి. అంటే ఇప్పుడు నిర్మాత ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్ అండ్ మన జార్జి రెడ్డి సినిమా తీశారు. సో కొత్త కాన్సెప్ట్, చాలా బాగుంది. ఒక డాగ్ని పెళ్లి చేసుకోవడం అనేది అసలు ఏందనేది ట్రైలర్లోనే ఏందనేది జనాలకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. దాని తగ్గట్టు కూడా మనుషులకైనా కుక్కగా విశ్వాసం అనే పాయింట్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీ, ఫైనల్లో ట్విస్ట్ వస్తుందండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఫన్నీ ఫన్నీగా ఫస్ట్ హాఫ్ అంతా సాగి సెకండ్ హాఫ్లో ట్విస్ట్ మంచి. ఇలాంటి కథలకు మనము స్టోరీస్ ఎంచుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు హీరోలో పెద్ద బడ్జెట్ తీసి సినిమాలు తీస్తున్నారు అది కాదు. సో ఈ నిర్మాత వచ్చేసి అప్పిరెడ్డి గారు వచ్చేసి ఒక ఇప్పుడు ఇంట్రడక్షన్ అవుతున్న వాళ్ళని తీసుకొని ఇట్లా మంచి స్టోరీ, సో కంటెంట్ ఉంటే జనాలు వస్తారని నిరూపించారు. నిజంగా అది రీసెంట్ సినిమాలు చూడండి, ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి. కామెడీ అయితే హీరో హీరోయిన్ బ్రహ్మ కొడుకు చాలా అసలు కోర్ట్ సీన్ అయితే సప్తగిరి గారు కానీ బ్రహ్మాజీ గారు చాలా బాగుంది, చాలా బాగున్నాయండి. కామెడీ సీన్లు చాలా బాగున్నాయి. ఫిష్ వెంకట్ గారు కూడా ఉన్నారు, అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ అనిపించింది. సో
మన లాస్ట్ లో ట్విస్ట్ మాత్రమే అసలు ఎవర్ ఎక్స్పెక్ట్ చేయరు చాలా బాగుంది తప్పకుండా ఫ్యామిలీ తో రండి ఇలాంటి కొత్త డైరెక్టర్లు గాని వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా వస్తాయి సో మంచి ఫ్యామిలీ తోనే అందరూ వచ్చి చూడండి గుడ్ సినిమా పాటలు మాత్రం చాలా బాగున్నాయి లవ్ సాంగ్స్ యూత్ కి అయితే మీకు కావాల్సిన డైలాగ్ ప్రతి ఒక్కరికి కొరకాలనే డైలాగ్స్ చాలా బాగున్నాయి వచ్చి వాచ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది స్లమ్ డాగ్ హస్బెండ్ పంజాగొట్టలో ఏముంటుందో అందరికీ ఐడియా ఉంది ఓకే పారాసిగొట్టలో లచ్చిగాడికి ఒక పరేషాన్ ఉంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అయినా ఒక మాస్ కంటెంట్ ని స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేసిన విధానంలో డైరెక్టర్ గారు గాని బీమ్స్ మ్యూజిక్ గాని ఒక బేబీ అంటే డాగ్ అని రివీల్ చేయకూడదు ఆ కాన్సెప్ట్ మీద మూవీస్లలో కిస్టులు చూస్తుంటాము క్లైమాక్స్ కిస్ట్ కూడా జనరల్గా మనకి ఏదైనా ఒక ప్రెస్టేషన్ వస్తే చీని కుక్క బతుకు అంటారు సో అదే ఎంకరేజ్మెంట్ చేస్తే కుక్కలాగా ఊపుకుంటూ వస్తారు స్వార్థం కోసం అంటారు ఇవన్నీ మనం సొసైటీలో ఫేస్ చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది మనుషుల మీద పెట్టుకునే దానికన్నా డాగ్స్ మీద పెట్టుకుంటే అవి మనకి ఎంత రెస్పాన్స్ అవుతారో అనేది ఒక మంచి మెసేజ్ అనేది ఇటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి యూత్కి అన్ని ఎమోషన్స్తో ఒక మంచి ఒక ఫన్ మూవీని ప్రజెంటేషన్ చేశారు ప్రో మూవీ నిన్న రిలీజ్ అయింది బట్ మధ్యలో మన పోలీస్ ఎట్టి మిస్ అనుష్కాది ఉంది తర్వాత బోలే శంకర్ ఉంది ఈ టఫ్ కాంపిటీషన్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారండి ఆడియన్స్ పల్స్కి ఈ కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతుంది మూవీ లవర్స్ కానీ ఒక మెసేజ్ కావాలంటే కనుక ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ అనేది అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ కుక్క కొన్న విశ్వాసం ఉండదురా మీకు మేనైతే ఫ్రెండ్స్ అరే బచ్చగళ్ళరా ప్రతి ఒక్కడ మీరు ఒక్కసారి వచ్చే సినిమా చూడొచ్చు కుక్క కొన్న విశ్వాసం అయితే మేనైతే మనుషులకు ఉండదని డైరెక్టర్ అయితే చెప్పారు మేనొచ్చి అయితే మాత్రం హీరోయిన్ ఆమె చెప్పేది కొరుకురా కొరుకు ఆ ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే డైలాగ్ ఇచ్చేవాలన్న ప్రతి ఒక్కరిలో ఫేదా అయిపోవాల్సిందే నెక్స్ట్ వచ్చేటప్పటికి మాత్రం ఇందులో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అయితే అద్దరిపోయింది తర్వాత కుక్కతో ఉన్న రొమాన్స్ కానీ అదైతే మామూలుగా లేదు మళ్ళీ వెన్నెల కిషోర్ అని మళ్ళీ దానికి డబ్బింగ్ ఇంకా ఆటోమేటిక్గా తెలుసు కదా వెన్నెల కిషోర్ అన్న దిగితేనే చాలు వెన్నెల కిషోర్ అన్న వెన్నెల కిషోర్ అన్న దిగితే చాలు స్క్రీన్ ఆటోమేటిక్గా నవ్వేస్తుంది మనం కదా స్క్రీనే నవ్వుద్ది మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం సాంగ్ పార్చిగుట్ల పెళ్ళి మా సిచ్చగాడి లొల్లి అన్నది ఆ సాంగ్ చాలు ప్రతి మ్యూజిక్కి వేరే లెవెల్ దానికైతే రెస్పాండ్ చేస్తే చాలా బాగున్నది మేనైతే ప్రొడ్యూసర్ గారికి మొన్నేమో బ్రో నిన్న మళ్ళీనేమో శెట్టి పులిశెట్టి దాని తర్వాత ఏం బోలశంకరం ఇన్ని పెద్ద పెద్ద మూవీలో ఈ సినిమా వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికీ యూత్ అందరూ తెలిసే ఉంటుంది పక్కా ఒక్కసారి వచ్చే సినిమా చూడండి చాలా బాగుందండి ఒక స్లమ్ డాగ్ అనే టైటిలే డిఫరెంట్గా ఉంది సినిమా అయితే మాత్రం వచ్చిన ఫుల్ ఎంటర్టైనర్ అనమాట అంటే ఇది ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను నిజంగా ఒక డాగ్తో యాక్టింగ్ చేయించి ఒక కాన్సెప్ట్ ఒక పెళ్లి దాన్ని క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్నాక అది కోర్టులో కేసు వేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్ అయితే మాత్రం జేమ్స్ అయితే మాత్రం జేమ్స్ చేస్తాడు నిజంగా అసలు మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్క్రోర్ కానీ బీజిఎం కానీ కాన్సెప్ట్ కొత్తది కదా కాన్సెప్ట్ క్రియేట్ చేయడం వేరు చూపించడం వేరు చాలామంది క్రియేట్ చేసి వదిలేస్తారు ఈ టైటిల్లోనో లేకపోతే ట్రైలర్లోనో కానీ సినిమా మొత్తం ఒక డాగ్ ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఎవరిని నమ్మకుండా లాస్ట్కి వదిలేస్తారు కానీ చివరిదాకా మన కష్టంలో వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే మన ఇంట్లో పెంచుకున్న కుక్క దానికి ఉన్న విశ్వాసం ఎవరికి ఉండదని క్లియారిటీగా క్లియర్గా చూపించాడు మంచి గుడ్ కాన్సెప్ట్ అండి నేనైతే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ కన్న కూతుర్ని కన్న కొడుకుని కూడా చూడరేమో ఇంకా ప్రేమ ఎక్కువ పెరుగుతుంది డాగ్స్ పెంచుకున్న వాళ్ళకి నిజంగా బ్రో మూవీ చూస్తున్నా కూడా దీనికి ఉన్న ఆడియన్స్ డాగ్ లవర్స్ ఎక్కువ వస్తారు దీనికి నిజంగా డాగ్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ప్రేమ పెరుగుతుంది అండ్ మా యాదమరాజు అన్న అయితే మాత్రం యాక్టింగ్ చింపేశాడు విలన్ క్యారెక్టర్ బాబోయ్ నెక్స్ట్ లెవెల్ యాదమరాజు అన్న మెయిన్ పిల్లర్ ఈ మూవీకి ఒక మే ఆయన లేకపోతే నాకు తెలిసి ఇంత సక్సెస్ అవ్వదేమో అనిపించేసింది అన్నమాట ఎందుకంటే ఎక్కడికక్కడ కలగట్టించాడు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ పడింది హిట్ కాదు సూపర్ హిట్ పడింది ఎందుకంటే ఓపెన్ హార్ట్గా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ ఎక్కడ ల్యాగ్ లేదు ఎక్కడ చండాలం చండాలంగా ఏంట్రా ఇలాగా ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారని అనుకోకుండా ఓవరాల్గా ఒక మంచి గుడ్ కాన్సెప్ట్ ఒక గుడ్ మూవీ డైరెక్షన్ అయితే మాత్రం బాగా చేశారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అయ్యా నువ్వైతే మాత్రం రోజు రోజుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు
నాకు తెలిసి నువ్వు రేపు వద్దున్న నీ డేట్స్ కూడా ఇండస్ట్రీలో ఎవరికి దొరకవేమన్నంత హైప్కి వెళ్ళిపోతున్నావు. ఆల్ ది బెస్ట్ అండి.